ఇక్కడికి వచ్చేసిన జగనన్న సైనికులకి, రాజన్న భట్టకి, నా సోదరులకి, నగిరి నియోజకవర్గ ముచ్చబిడ్డలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పొద్దుపేట వినాయకుడి టెంపుల్ లో పూజ చేసి ర్యాలీ స్టార్ట్ అయితే, ఈ ఓడ ఓడ నుంచి, ఊరు ఊరు నుంచి, గడప గడప నుంచి వచ్చిన ప్రజలు చూస్తే ఇది నామినేషన్ ఉంది. ఈరోజు మీరు చూస్తే ఈ నగిరి నియోజకవర్గంలో మీరందరూ కూడా జగనన్న ఒక మాట చెప్పారు చెప్పారు సభల ఎన్నికల ముందు, నా చెవికి మంచిది ఆయన జరిపించండి, మీకు అండగా ఉండి అభివృద్ధి చేస్తోంది అని. ఆ మాటని గౌరవించి నన్ను గెలిపించిన మీ అందరికీ పాదాభి వందనాలు. 2014లో మీరు గెలిపించినప్పుడు అపోజిషన్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో నగిరి వాయిస్ ని వినిపించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ని వినిపించారు, అలాగే జగనన్న అజెండాని జెండాని అసెంబ్లీ లోపల ఆంధ్రప్రదేశ్ లో వినిపించారు. 2019లో దేవుడి ఆశీస్సులతో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాడు. జగనన్న ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులతో పాటు నగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నేను కూడా ఎమ్మెల్యే అయ్యాను, తర్వాత మంత్రిని అయ్యాను. అటు జగనన్న సైనికురాలుగా, ఇటు నగిరి సేవకురాలుగా నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకి మంచి చేస్తూనే ముందుకు వెళ్ళాను. అందుకే ఈరోజు ధైర్యంగా నేను అడగగలుగుతున్నాను, నా కోట అయ్యండి, నాకు మాత్రమే ఓటయ్యండి. ఈ తెలుగుదేశం బీజేపీ జనసేన మీకు చేసింది ఏమీ లేదు, చేసిందంతా జగనన్న జగనన్న ఆశీస్సులతో రోజమ్మ. ఈరోజు ఈ సభ నుంచి నేను సవాల్ చేస్తున్నా, ఈ నగిరి నియోజకవర్గంలో 2019 తర్వాత 5 సంవత్సరాల కాలంలో 212 కోట్లకి పైగా అభివృద్ధి సంక్షేమాన్ని నేను అందించాను. గత ప్రభుత్వాలు, గత ఎమ్మెల్యేలు అందించారా? ఈరోజు పిల్లలకి అవసరమైన స్కూల్స్ ని రెన్యువేట్ చేశాం, హాస్పిటల్స్ ని రెన్యువేట్ చేశాం, టెంపుల్స్ కట్టించాం, మసీదులు కట్టిస్తున్నాం, షాదిమాల్ కట్టించాం, అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించాం, 100-బెడ్ హాస్పిటల్ ని రెన్యువేట్ చేశాం, స్మశానాలని ఎలక్ట్రికల్ దీంతో చేయడం జరిగింది. అన్నిటికన్నా పెద్ద ఎత్తు నగిరిని రెవెన్యూ డివిజన్ చేశాము, నగరికి డిఎస్పీ కార్యాలయం పెంచాము, నగరికి మోటార్ వెహికల్ ఆఫీసులు పెంచాము. ఈరోజు మన ప్రజలు తిరుపతియో చిత్తూరో కష్టపడి పోకుండా అన్ని నగిరికి ఇచ్చినందుకు మీరు ఖచ్చితంగా నాతో అండగా ఉంటారు, నన్ను హ్యాట్రిక్ కొట్టడానికి సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఈరోజు చాలా మంది మిమ్మల్ని ఓడిస్తామో 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 అంటున్నారు, వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నారు, మీరు ఓడిస్తారో ఓడిస్తారో అంటే చూస్తూ ఉండడానికి నేను లోకేష్ ని కాదు, పవన్ కళ్యాణ్ అంతదమ్మే కాదు, ఇది నగిరి కట్ట రోజమ్మ అక్క, జగనన్న అండ ఉన్న ఆడబిడ్డ. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ నగరి ప్రజలకి రుణపడి ఉంటా, సర్వీస్ చేస్తూ ఉంటానని కూడా తెలియజేస్తుంటే, ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించిన జగనన్న జెండా అజెండాను చూసి ప్రతి మనిషి సేవ గుర్తుకు మాత్రమే ఓటేయాలి. ఈ రోజు మరింత అభివృద్ధి వైపుకు నడిచే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విజయంలో భాగస్వామి అవ్వాలని కోరుకుంటూ, ఈ రోజు ఇంత దూరం నా కోసం వచ్చిన బైరెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, ఈరోజు ఓం శక్తికి వాళ్ళు మేరకు అందరూ ర్యాలీగా రావాలి, మన ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి,
జగనన్న మంచి మనసుకు, జగనన్న చెల్లెలు సైనికుల వలన నా కష్టానికి మీరు అండగా ఉన్నారు అని